సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనము ఆయిల్ పెయింట్ ఫోటోని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి వీడియోలో అయితే మేము తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అయితే వీడియోలో అయితే మేము తెలుసుకుందాం. సో ఇక వీడియోని అయితే లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం. నేను ఈ వీడియోలో ఏమేమి బ్యాక్గ్రౌండ్స్ ఇంకా పిఎన్జీస్ ఏమేమి వాడాను అన్నిటి యొక్క లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ముందుగా ఏం చేసుకుంటారంటే ఎవరి ఫోటోని అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే ఈ విధంగా అయితే పిక్సార్ట్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకుంటారంటే మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫోటో ఒకవేళ బ్లాక్ కలర్లో కొంచెం మబ్బుగా ఉన్నట్టు అయితే మీరు ఏం చేసుకోవాలంటే అక్కడ మీకు టూల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు కరువు అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా కర్వ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం పైకి అనుకున్నట్టయితే మీ ఫోటో అనేది కొంచెం క్లారిటీ ఇంకా అంతేకాకుండా కొంచెము బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. అప్పుడు చూడడానికి చాలా అంటే చాలా నీట్గా అందంగా అయితే కనిపిస్తుంది. అక్కడ మీరు టిక్ మార్క్ అయితే ఇచ్చేసి నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే అక్కడ మీకు ఆడ ఫోటో అని అయితే కనిపిస్తుంది కదా ఆప్షన్, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మీకు మొత్తం ఆడ ఫోటో పైన ఆధారపడి ఉంటుంది మొత్తం ఫోటో అనేది. సో ఆ విధంగా ఆడ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ గ్యాలరీలో ఇంకేమైనా మీరు ఆడ్ చేసుకోవాలనుకుంటున్నారా, ఏదైనా కొత్త కొత్త పిఎన్జీస్ ఏమైనా ఆడ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఆ విధంగా అయితే మీరు ఆడ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా నేను ఆ పిట్టి బొమ్మను అయితే ఇందులోకి అయితే ఆడ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ విధంగా ఆడ్ చేసుకున్న తర్వాత కొంచెం రియలిస్టిక్గా కొట్టడానికి నేను ఏం చేస్తాను అంటే అక్కడ దానికి షాడో అనేది ఇచ్చేస్తాను అనమాట. అక్కడ మీకు షాడో ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ అయితే చేసుకుంటాను. నేను నెక్స్ట్ ఏం చేసుకుంటాను అంటే అక్కడ నేను పొజిషన్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాను అనమాట ఆ షాడో అనేది. సో ఆ విధంగా నేను అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకుంటానంటే ఇంకా మీరు ఏమైనా టాటూస్ కానీ ఇంకేమైనా పిఎన్జీస్ కానీ పెట్టుకోవాలనుకుంటే ఆ విధంగా ఆడ్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని అందులోకి అయితే వెళ్ళి ఇందులోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఏం పెట్టట్లేదు, కాకపోతే మీకు అయితే చూపిస్తున్నాను అనమాట ఆ సెట్గా నాకు కూడా తెలుసు కావాలని అయితే మీకు చూపిస్తున్నాను మీరు ఈ విధంగా ఆడ్ ఫోటోలోకి అయితే వెళ్ళి చేసుకోవచ్చు అని. సో మొత్తం పిక్సార్ట్ పని మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే అక్కడ మీకు డ్రా టూల్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు పైన త్రీ డాట్స్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ ఇమేజ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ విధంగా సేవ్ చేసుకుంటే మీ గ్యాలరీలో అనేది ఆ పిక్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఆటో స్కెచ్ బుక్ అనే యాప్లోకి అయితే మనము ఈ ఫోటోని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా. సో ఆ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే సో యాప్లోకి ఎంటర్ అయిన నెంబరే దాని ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మీకు థర్డ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ నేను చూపెట్టిన బ్రష్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా కిందికి అనుకుంటూ వెళ్తే అక్కడ మీకు ఆ స్కెచ్ అదైతే కనిపిస్తుంది ఆ బ్రష్. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకుంటారంటే అక్కడ మీకు లైబ్రరీ పక్కన సెట్టింగ్స్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీరు చూసుకున్నట్టయితే నేను స్ట్రెంత్ ఇంకా సైజు ఇంకా అంతేకాకుండా ఫ్లో ఎంత పెట్టానో మీరు కూడా అంతే పెట్టేసుకోండి. సో ఆ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా అంతా సెట్ చేసుకొని అక్కడ కింద మీరు ఇంటూ మార్క్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకుంటారంటే అక్కడ మీకు ఫేస్ అయితే కనిపిస్తుంది కదా, నేను ఏ విధంగా ఫేస్ పైన అంటున్నానో సేమ్ టు సేమ్ మీరు కూడా అదే విధంగా అయితే అనండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంత స్మూత్గా ఎంత క్లీన్గా అవుతుందో, ఒక్క మచ్చ కూడా కనిపించదు, మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట ఫేస్. ముఖం అనేది చాలా అంటే చాలా క్లీన్గా అయిపోతుంది, క్లియర్గా మొత్తం ఆయిల్ వేసినట్టు ఆయిల్గా మంచిగా నీట్గా అనిపిస్తుంది అనమాట ఫేస్. సో ఆ విధంగా మీరు కూడా అంటూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంటికలు ఉన్న సైడ్ ఏమనకండి, ఓన్లీ ఫేస్ పైన మాత్రమే అనండి. నేను ఎట్లా ఏ విధంగా అంటున్నానో ఆ విధంగా కేవలం ఫేస్ పైన అనాలి, ఎంటికల పైన అసలే అనొద్దు. మీరు ఆ విధంగా ఫోటోని ఫేస్ పైన మొత్తం ఆ విధంగా అనుకున్న తర్వాత స్కిన్ పైన మొత్తం అనుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే అక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే అక్కడ మీకు గ్యాలరీ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ ఒత్తుకున్నట్టయితే సేవ్ కరెంట్ ఇమేజ్ అని అయితే వస్తుంది. సో మీరు ఆ విధంగా దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈ ఫోటో అనేది మీ గ్యాలరీలో అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనము ఫోన్లోకి అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు పిక్కుని. సో ఆ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ టైం చేసుకోవాలంటే లైట్ రూమ్ యాప్లోకి అయితే దాన్ని ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం చేసుకోవాలంటే సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ మీకు ఆటో టూల్ అని అయితే కనిపిస్తుంది కదా, నేను చూపిస్తున్నాను చూడండి. ఆటో టూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మీ పిక్కు తగ్గట్టుగా అది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటుంది. ఇది బెస్ట్ మార్గం అన్నట్టు మన పిక్కుని మనం ఇంకా క్లారిటీగా మంచిగా చేసుకోవడానికి. సో నేను కూడా అదే ఆటో టూల్ని ఎప్పుడైనా ప్రింట్ చేస్తాను. ఆటో టూల్ని ప్రింట్ చేసిన నెంబర్ అదే ఆటోమేటిక్గా కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది, దానికి తగ్గట్టుగా నేను కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాను. మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా మీరు కూడా చేసుకోవాలి, నేను కూడా చేసుకుని. ఇక్కడ నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేనంటే అది ఆటోమేటిక్గానే అడ్జస్ట్మెంట్ అవుతుంది కాబట్టి నేను ఇదైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను. దాని తర్వాత మీకు అక్కడ కలర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. వైబ్రియన్స్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని ఒక నేను 15 అయితే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. సో దాని తర్వాత నేను అక్కడ పైన మీకు మిక్స్డ్ టూల్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ అయితే చేసుకుంటాను. సో విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు రెడ్ కలర్ అయితే కనిపిస్తుంది కదా, అందులో నేను సాచురేషన్ 21 అయితే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. దాని తర్వాత అక్కడ మీకు ఆరెంజ్ అయితే కనిపిస్తుంది కదా, సో ఆరెంజ్ వల్ల మనకి ఏంటంటే మన ఫేస్ అనేది చాలా గ్లో వస్తుంది, ఇంకా అంతేకాకుండా మనం నల్లగా ఉన్నా కూడా తెల్లగా చేసుకోవచ్చు అనమాట ఆరెంజ్ కలర్ వల్ల.
సో ఇక నేను సాచురేషన్ అయితే -39 లూమెన్స్ అయితే 38 అయితే పెట్టేసుకుంటాను +38 సో దాని తర్వాత నేను ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఐదో ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఏం చేసుకుంటాను అంటే మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత క్లియర్గా ఎంత నీట్గా అయితే అవుతుందో సో అక్కడ నేను ఏం చేసుకుంటాను అంటే సాచురేషన్ అయితే కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో సో నేను సాచురేషన్ ఎంత పెట్టుకుంటానంటే +12 ఇంకా అంతేకాకుండా వ్యూ అయితే కనిపిస్తుంది కదా దాన్ని నేను 99 అయితే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ సో దాని తర్వాత నేను నెక్స్ట్ ఏం చేసుకుంటానంటే అక్కడ నేను గ్రీన్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను సో గ్రీన్ కలర్ని చూసుకున్నట్టయితే మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అయితే చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఎంత క్లియర్గా అవుతుందో ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా అవుతుందో సో నేను గ్రీన్ కలర్ ఏం చేసుకుంటానంటే సాచురేషన్ అయితే కనిపిస్తుంది కదా దాన్ని నేను సాచురేషన్ అయితే ఒక 86 పెట్టేసుకుంటాను ఇంకా అంతేకాకుండా వ్యూ అయితే కనిపిస్తుంది కదా నేను ఒక 89 అయితే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ సో దాని తర్వాత నేను నెక్స్ట్ ఏం చేసుకుంటానంటే అక్కడ మీకు బ్లూ కలర్ అయితే కనిపిస్తుంది కదా సో బ్లూ కలర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఆ విధంగా బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఏం చేసుకుంటానంటే అక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి క్లియర్గా అయితే సో ఆ విధంగా అయితే మారిపోతుంది అనమాట కలర్ మనకు కలర్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ సో అక్కడ నేను సాచురేషన్ ఒక 91 లూమియన్స్ అయితే 97 అయితే పెట్టేసుకుంటాను వ్యూని అయితే టచ్ కూడా చేయను అనమాట ఒకసారి మీరు చూస్తున్నారు కదా సో నేను దాని తర్వాత ప్యూర్ బ్లూ అయితే కనిపిస్తుంది కదా సో అక్కడ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే అక్కడ పైన ట్రాక్టర్ అయితే కనిపిస్తుంది కదా దాని కలర్ చూడ ఏ విధంగా మారుతుందో ఒకసారి చూడండి ఆ విధంగా చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట సో దాన్ని నేను ఎంత పెట్టేసుకుంటానంటే సాచురేషన్ అయితే ఒక +37 అయితే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా దాని తర్వాత నేను ఏం చేసుకుంటానంటే దాని పక్కన మీకు లైట్ పింక్ అయితే కనిపిస్తుంది కదా దాన్ని సెలెక్ట్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ నేను సాచురేషన్ అయితే 61 అయితే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ దాని తర్వాత అక్కడ మీకు ప్యూర్ పింక్ అయితే కనిపిస్తుంది కదా సో దాన్ని నేను సెలెక్ట్ అయితే చేసుకుంటాను ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఏం చేసుకుంటానంటే సాచురేషన్ అయితే ఒక 6 అయితే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ సో మొత్తం అయిపోయినాక మనం అక్కడ డన్ అయితే ఒత్తేసేయాలి పైన సో ఆ విధంగా డన్ ఒత్తేసిన తర్వాత అక్కడ మీకు ఇంకోటి ఆ డబ్బా షేప్ అయితే కనిపిస్తుంది కదా అక్కడ చూస్తున్నారు కదా సో దాన్ని మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట సో విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు క్లారిటీ అని అయితే కనిపిస్తుంది కదా దాన్ని మీరు ఒక 30 ఇంకా టెక్చర్ అయితే కనిపిస్తుంది కదా దాన్ని ఒక 12 అయితే పెట్టేసుకోండి -12 ఇంకా అంతేకాకుండా ఇక్కడ వింటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ వింటేజ్ని అయితే నేను ఒక -46 అయితే పెట్టేసుకుంటాను మీరు కూడా పెట్టేసుకోండి సో దాని తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేసుకుంటారంటే అక్కడ మీకు పిరమిడ్ ఆకారం అయితే కనిపిస్తుంది కదా దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి అక్కడ మీరు ఫెనింగ్ అయితే ఒక 52 ఇంకా అంతేకాకుండా అక్కడ మీరు నాయిస్ రిడక్షన్ అయితే కనిపిస్తుంది కదా అది కూడా 52నే సెలెక్ట్ చేసుకోండి ఇంకా అంతేకాకుండా కలర్ నాయిస్ రిడక్షన్ అయితే ఎంత పెట్టేసుకుంటారంటే 55 అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ సో ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ ఇంకా అతని ఫేస్ ఇంకా అంతేకాకుండా ఆ టవల్ యొక్క కలర్ మొత్తం క్లియర్గా క్లీన్గా అయిపోతుంది అక్కడ మొత్తం ఫేస్ చూసుకున్నట్టయితే ఆయిల్ ఆయిల్ అయితే అయింది కదా మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే సో అక్కడ మీరు ఆ ఫోటోని ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే అక్కడ మీకు షేర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ మీకు సేవ్ టు ఇమేజ్ అని అయితే ఉంటుంది సేవ్ టు డివైస్ అని సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీరు అనేది సేవ్ అనేది చేసుకోవచ్చు మీ గ్యాలరీలోకి అనేది అవి ఆ ఫోటో అనేది సేవ్ అయిపోతుంది అన్నమాట ఆ విధంగా సేవ్ చేసుకున్న ఇమేజ్ని మనము స్నాప్సీడ్ అప్లికేషన్లోకి అయితే మనము ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ సో స్నాప్సీడ్ అప్లికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఇక్కడ మంచిగా చూడండి సో ఆ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు టూల్స్ అయితే కనిపిస్తుంది కదా అక్కడ మీకు పెన్సిల్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా టూల్స్ కాదు సో పెన్సిల్ సింబల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నట్టయితే అదే టూల్స్ అన్నమాట అక్కడ మీకు సెలెక్టివ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఎక్కడైతే బ్లాక్ కలర్గా ఉందో ఎక్కడైతే మబ్బు మబ్బుగా ఉందో ఫేస్ సో దానిపైన మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ కన్నట్టయితే బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది అప్పుడు మీ ముఖం చూడడానికి చాలా అంటే చాలా నీట్గా అయిపోతుంది అన్నమాట చాలా క్లియర్గా అవుతుంది మీరు ఎంత నల్లగా ఉన్నా మీరు ఎంత మచ్చలు మచ్చలుగా ఉన్నా కూడా ఎంత నల్లగా ఉన్నా కూడా మనము ఫోటో అనేది బ్రైట్నెస్ పెంచుకొని చాలా అంటే చాలా నీట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు అక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ నుంచి రైట్కి అనుకుంటాను చూడండి సో ఆ విధంగా అనుకునే కూడా బ్రైట్నెస్ అనేది పెరిగిపోతుంది అన్నమాట సో ఆ విధంగా అంత అయిపోయిన అక్కడ మీ టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి దాని తర్వాత మళ్ళీ నేను పెన్సిల్ సింబల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటాను అక్కడ మీకు పవర్ రేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి అప్పుడప్పుడు రాదు అది రాకపోతే ఏం చేయాలంటే అక్కడ మీకు ట్రై అగైన్ అనేది ఉంటుంది దాన్ని మీరు సెలెక్ట్ చేసుకునే కూడా ఈ విధంగా అయితే అవుతుంది ఫ్రెండ్స్ సో మీరు అక్కడ కాంబో 1, 2, 3 సెలెక్ట్ చేసుకోండి మీ ఫేస్ కేస్ సెట్ అయితే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నేను అయితే కాంబో 3 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అక్కడ నేను మళ్ళీ దానిపైన చూసుకున్నట్టయితే ఫేస్ స్పాట్ లైట్ ఇంకా అంతేకాకుండా స్కిన్ స్మూతింగు ఇంకా ఐ క్లియారిటీ అంతా నేను కరెక్ట్ చేసుకుంటాను మీరు కూడా అదేవిధంగా అయితే చేసుకోండి సో నెక్స్ట్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ సో అక్కడ మీరు చూసుకున్నట్టయితే లెన్స్ బ్లర్ని అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకుంటాను ఆ విధంగా లెన్స్ బ్లర్ని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే చుట్టుముట్టు బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లర్ అయ్యి మన ఫేస్ అనేది ఎక్కువ నీట్గా కనిపిస్తుంది అనమాట ఫోకస్ ఎక్కువ అవుతుంది అనమాట సో దాని తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను
అక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫ్రేమ్స్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో కే ఫ్రేమ్ సెట్ అవుతుందో ఆ ఫ్రేమ్ అయితే కలర్ అయితే ఇచ్చేసి కొంచెం కరెక్ట్గా సెట్ చేసుకొని అక్కడ మీరు టిక్ మార్క్ ఇచ్చేసి అక్కడ మీరు షేర్ సింబల్ వచ్చినట్టయితే ఆటోమేటిక్గా మీ ఫోన్లోకి అనేది ఆ ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఫేస్ అయితే ఆయిల్ చేసుకున్నాం కదా మరి, సో ఫేస్ ఒకటే ఆయిల్ అయితే సరిపోదు ఫ్రెండ్స్, మనం వెంట్రుకలను కూడా ఆయిల్ చేసుకుంటేనే అప్పుడు ఆయిల్ ఫోటో అయితే అవుతుంది అనమాట. సో మీరు సేవ్ చేసుకున్న ఫోటోని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే టూల్ విజ్ అనే ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లోకి అయితే ఈ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో అక్కడ మీరు ఎఫెక్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ సాఫ్ట్ స్మర్జ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు రోమన్ సంఖ్యలలో 1, 2, 3, 4, 5 ఆ విధంగా అయితే వస్తుంది. నేను 8 అయితే సెలెక్ట్ చేసుకుంటాను, మీరు కూడా 8 సెలెక్ట్ చేసుకోండి. సో విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు మాస్క్ అనేది కనిపిస్తుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని అక్కడ మీరు క్లీన్ అయితే కొట్టేసుకున్నట్టయితే అక్కడ మీకు అప్లై అనేది ఒక ఆప్షన్ వస్తుంది. సో మీరు ఏం చేసుకుంటారంటే ఓన్లీ వెంట్రుకల పైన మాత్రమే ఆ విధంగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓన్లీ వెంట్రుకల పైన సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు చూస్తున్నారు కదా ఎంత ఆయిల్ ఆయిల్ అయిందో వెంట్రుకలు. సో ఆ విధంగా అప్లై అయితే చేసుకోండి. సో దాని తర్వాత మళ్ళీ నేను అక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను. సో దాని తర్వాత నేను మళ్ళీ సాఫ్ట్ స్మర్జ్లోకి అయితే వెళ్తాను, మళ్ళీ ఆ విధంగా నేను ఫోర్త్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను సార్. ఫోర్త్ దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ విధంగా మాస్క్లోకి అయితే వెళ్ళి క్లీన్ అయితే కొట్టేసి మళ్ళీ నేను ఏం చేసుకుంటానంటే అక్కడ నేను గడ్డం పైన అప్లై చేస్తాను అనమాట. సో గడ్డం పైన చూస్తున్నారు కదా మీరు కరెక్ట్గా పెయింట్ వేసినట్టే వస్తుంది అనమాట. సో ఫేస్ పెయింట్ పెయింట్ అయింది, ఇంకా అంతేకాకుండా మన వెంట్రుకలు కూడా పెయింట్ పెయింట్గా అయిపోయింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఆ విధంగా చేసుకున్న తర్వాత అక్కడ మీరు టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో ఆ విధంగా టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఫోటోని అయితే చూడండి, జూమ్ చేసి ఎంత క్లియర్గా ఎంత నీట్గా వచ్చిందో, మొత్తం ఆయిల్ ఆయిల్ అయింది, మంచిగా నీట్గా అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఇలాంటి ఫొటోస్ కేవలం కంప్యూటర్లో మాత్రమే ఆయిల్ ఆయిల్ చేయడానికి వస్తుంది, కానీ ఇప్పుడు మనం ఫోన్లో కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఈ వీడియోలు అయితే మనం చూసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇక మీకు ఫోటోని ఏ విధంగా సేవ్ చేసుకోవాలో మీకు అర్థం కాకపోవచ్చు, అక్కడ మీరు పైన ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే అదే ఆటోమేటిక్గా కింద సేవ్ అయిపోతుంది అనమాట. జూమ్ చేసినా కూడా మనకు ఆయిల్ ఆయిలే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఆయిల్ పెయింట్ ఫోటోని అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే. సో మీ ఫ్రెండ్స్లలో కూడా చాలామందికి ఎడిటింగ్ నేర్చుకోవాలని అయితే చాలా 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 కోరిక ఉంటుంది, కాకపోతే చాలామంది ఇందులో చెప్తారు కాబట్టి ఇందు మనకు అర్థం కాక కరెక్ట్గా ఎడిటింగ్ అయితే నేర్చుకోలేకపోతాము. సో తెలుగులో అయితే నేనైతే మీకు ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో, కొత్త కొత్త ట్రెండింగ్ సంబంధించినటువంటి ఫోటో ఎడిటింగ్ ఏ విధంగా చేసుకోవాలో నేనైతే మీకు ఖచ్చితంగా నేర్పిస్తాను ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్లలో ఎవరికైనా ఎడిటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని అయితే పక్క వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఇక వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.